హాయ్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ రవ్వ లడ్డు అది కూడా సరికొత్త పద్ధతిలో పాకం పట్టే పని లేకుండా రవ్వని వేయించే పని లేకుండా రెండే రెండు స్పూన్ల నెయ్యితో చాలా మృదువుగా ఎక్కువ రుజువులలో ఉండేలా చాలా చాలా టేస్టీ అయినా ఎమ్మె అండ్ అయిన రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసేద్దాం చూస్తే చేయడం ఇంత ఈజీనా అని అనుకుంటారు సో తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు సన్న రవ్వ తీసుకుంటున్నాను ఇది ఉప్మా రవ్వే ఒక కప్పు రవ్వకి అరకప్పు వరకు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగా ఒక సాఫ్ట్ డౌన్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలాగ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వలన రవ్ అనేది పాలని బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా అవుతుంది చూసారు కదా ఒక కప్పుకి మనకి సగం కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి ఇలా పాలని యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పాలని కాచినప్పుడు పైన మేగడ వస్తుంది కదా దాన్ని పక్కకు తీసి ఉంచి రెండు టీ స్పూన్ల వరకు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా మేగడ యాడ్ చేయడం వలన మనకి కోవా వేసినట్లుగా చాలా చాలా రుచికరంగా రవ్వలడ్డు అయితే ప్రిపేర్ అవుతుంది తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి స్టిక్కీ స్టిక్కీగా ఉంది కదా డవ్ ఏం పర్లేదు పదిహేను నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత పాలని బాగా పీల్చుకొని చాలా చాలా సాఫ్ట్గా అయితే మనకి డవ్ రెడీ అయిపోతుంది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ డవ్ని ఒకసారి నీట్ చేసుకొని రెండు పోర్షన్స్గా డివైడ్ చేసేసుకోవాలి ఇలా రెడీ అయిన పిండి ముద్దల్ని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు బటర్ పేపర్ని తీసుకొని దానికి కాస్త నెయ్యిని రాసేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో నూనె కవర్ ఉంటుంది కదా దానైనా కూడా తీసేసుకొని ఇలాగ నెయ్యి రాసేసుకొని ఒక పిండి ముద్దను ఉంచేసుకొని మీడియం సైజ్ లో ఉండే థిక్నెస్ లో ఒక రోటీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కాకపోయినా వేరే పీటకి కర్రకి కాస్త నూనెను రాసుకొని రోల్ చేసుకున్నా కూడా రోటీ ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఒక ఫోర్క్ తో దీన్ని ఇలాగా చూపించిన విధంగా ప్రిక్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన రోటీ అనేది మనకి కాలినప్పుడు చాలా ఈవెన్గా కాలి పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతుంది లేకపోతే మధ్యలో పచ్చిగా ఉంటుంది ఈ థిక్నెస్ సరిపోతుంది చూసారు కదా మనకి ఇలాగే రెండు రోటీలని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక తవాని వేడి చేసేసుకోవాలి వేడి తవా మీద దీన్ని వేసేసుకుందాం చూసారు కదా చాలా ఈజీగా మనకి పేపర్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు ఒక సైడు కాస్త కాలిన తర్వాత మరో సైడు తిప్పుకోవాలి రెండు వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి కాస్త ఒక చిటికంత నెయ్యిని ఇక్కడ వేసుకుంటే మనకి రవ్వ అనేది చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఫ్లేమ్ని మీడియంగా ఉంచుకొని నిదానంగా మనము గోల్డెన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా రోటీ రెడీ అయిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ ఇలాగే మనం రెండు రోటీలని ఫ్రై చేసేసుకొని పూర్తిగా చల్లారిని చేద్దాం ఇప్పుడు మిక్సీ బౌల్లోకి ముప్పావు కప్పు వరకు షుగర్ అలాగే ఓ నాలుగు యాలకల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను తీపి ఎక్కువ కావాలనుకుంటే వన్ కప్ వరకు యాడ్ చేసుకొని ఇలాగా పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ని ఇలాగ చాప్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కాస్త కాగిన తర్వాత మనము కట్ చేసి ఉంచిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకొని తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కాస్త రోస్ట్ అయిన తర్వాత మనము ఎండు ద్రాక్షల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎండు ద్రాక్ష అనేది త్వరగా కుక్ అయిపోతుంది కదా సో అందుకని లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని గీతో పాటుగా తీసి పక్కన ఉంచేసుకోవాలి సో ఈలోపు మన రోటీలు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి చూసారు కదా సో పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచిగా అనిపిస్తున్నాయి కదా వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి మరీ మెత్తటి పొడిలా కాకుండా కొంచెం బరక బరగ రవలాగా ఉండే విధంగా ఇలాగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్ దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం పౌడర్ చేసి ఉంచాం కదా షుగర్ దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురం ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అలాగే మనము రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని నెయ్యితో కలిపి ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకుందాం మనకి ఇంతకు మించి ఎక్కువగా నెయ్యి అవసరం అవ్వదు నాకైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యితోనే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో రవ్వలడ్డూలని చుట్టేసుకోవడమే చాలా చాలా ఈజీ చూసారు కదా అసలు పాకం పట్టే అవసరం లేదు చాలా ఈజీగా చాలా సింపుల్గా మనకి ఎంతో డెలీషియస్ అయిన మృదువైన లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలాగే అన్ని రవ్వలడ్డూలని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది సో తప్పకుండా నా రెసిపీ ట్రై చేయండి ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చేయడం కూడా చాలా చాలా ఈజీ కదా ఎవరైనా కూడా ఇట్టే చేసేస్తారు చూసారు కదా చాలా మృదువుగా ఉంటాయి అండ్ టేస్ట్ అయితే కోవా లడ్డూ లాగా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే